ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈ వేదిక నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక సూటిగా అడుగుతున్నా. ఇలా మేము రిజర్వేషన్ అనేది అడుగుతున్నాం, మా హక్కు ఏదైతే ఉందో మేము ఎంతున్నామో అంతే అడుగుతున్నాం. కానీ మీరు 2007లోనే నీలబండ కండ ఇప్పటి మహబూబాబాద్ జిల్లా ఆ కండలో దండ నిద్ర పేరిట ప్రోగ్రాం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో గిరిజనులు 12% మంది అవుతారు. ఆ 12% తో మీరు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ముందుకెళ్తారని చెప్పి తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని భాగస్వాములను చేసి తెలంగాణ ఉద్యమం కోసం గిరిజనులు ముందు వరుసలో ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఓట్ల కోసం 12% రిజర్వేషన్ల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నన్ను గట్టె లెక్కిస్తే మీకు 12% రిజర్వేషన్ మొదటి జీవో మీద సంతకం పెట్టి ఇస్తానన్న ముఖ్యమంత్రి గారికి ఇంకా మీకు ఆ జీవో కనిపిస్తలేదా అని చెప్పి ఈ వేదిక నుండి ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా తెలంగాణలో గెలిచినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఈ విషయం మర్చిపోయిన కేసీఆర్ గారికి మీరందరూ వెళ్ళి గుర్తు చేసి మనకి ఏదైతే ఉందో హక్కు 12% రిజర్వేషన్ మన జనాభా ప్రకారం మనం కల్పించే విధంగా మీరు కోరాలని చెప్పి తెలియజేస్తున్నారు.